యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఒక చిన్న గ్రేమ్, మీ ఇద్దరు అండర్స్టాండింగ్, ఎవరు మీ ఇద్దరిలో లైఫ్ లో మోస్ట్లీ రాజుగారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా, ఇప్పుడు ఒక మన చిన్న గేమ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు అవుతారో, హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ ని తినిపించుకోవాలి, హ్యాండ్స్ టచ్ చేయకుండా నోటితో తినిపించుకోవాలి. 1 మినిట్ టైమ్ లో ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ తినిపిస్తారనేది. ఫస్ట్ ఎవరు పెడుతున్నారు? వన్ టూ త్రీ స్టార్ట్. కమాన్ కమాన్ ఫాస్ట్. ఇట్లా ఊపు పైకి కింద కన్నా. 10 సెకండ్స్ 10 సెకండ్స్ 5 సెకండ్స్ 2 సెకండ్స్ 1 సెకండ్ స్టాప్. అంకిత గారు 17 పెట్టారు, మీరు దాన్ని క్రాస్ చేస్తారా, ఓడిపోతారా, గెలుస్తారా అనేది లెట్స్ స్టార్ట్. టైం స్టార్ట్. ఫాస్ట్ ఫాస్ట్. 4 9 10 30 సెకండ్స్ మోర్. 14 13 అయ్యో 22 సెకండ్స్ 16 5 సెకండ్స్ మోర్. స్టాప్. 23 పెట్టారా? 17 23 చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తారా? సో ఇకపోతే ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న మీ ఇద్దరి మధ్యలో లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా. మీ 1 ఇయర్ కోఆర్డినేషన్. అంకిత గారి ఫేవరెట్ కలర్? పింక్ అండి. పింక్. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో నేనే అనుకుంటా. హీరోయిన్? హీరోయిన్ అనుష్క అంటుంటది. ఇట్స్ ట్రూ. ఫేవరెట్ ప్లేస్ అంటే సిటీ కానీ టూర్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఫేవరెట్ సిటీ? ఇల్లే ఫేవరెట్ ప్లేస్. ఇల్లే ఫేవరెట్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళదు, ఒక పర్టికులర్ గా ఎక్కడికి వెళ్ళాలి, ఇది నా డ్రీమ్ అనే ఇప్పుడే నాకైతే ఏం చెప్పలేదు. ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్ లో ఏమన్నా ఫేవరెట్? దానికి నాన్ వెజ్. ఎనీ నాన్ వెజ్? ఓకే నైస్. యూ సేమ్ క్వశ్చన్స్ నువ్వు చెప్పాలి. ఫేవరెట్ కలర్? రాజుగారిది. మా వారిదా? బ్లాక్. బ్లాక్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫ్రాన్స్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఎక్కువ తింటారు అన్నమాట. తనకి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఈయనకి బాగా హిమాలయాలు వెళ్ళాలి, మౌంటైన్స్ ఎక్కాలి, అట్లా బయట తిరగడం ఇష్టం చాలా. యూజువల్లీ యూస్ టు గో మూవీస్ ఆ మూవీస్ కి వెళ్తాం. మేము ఇద్దరం కలిసి చూడలేదు ఏ మూవీకి. నేను ఎక్కువ అసలు వెళ్ళను బయటికి. పాపం బయటికి వెళ్దామంటే నన్ను పీస్ఫుల్ గా తీసుకెళ్లేది ఏదైనా అంటే సరదాగా హోటల్స్ కి వెళ్ళడము, తినడము, రెస్టారెంట్స్ కి. నేను అట్లనే టైం స్పెండ్ చేస్తాను. 2.5 అవర్స్ ఆ టీవీ ఎందుకు టీవీ ఎలాగ చూస్తాను కదా, మూవీస్ కి వెళ్ళడం నేను ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు కలిసి బాగా ఇష్టపడే ఒక ప్లేస్ కానీ ఇంట్లో ఒక వస్తువు కానీ ఇద్దరికి బాగా ఇష్టపడేది? మా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. దాని అలా డిజైన్ చేసుకుంటాము. అందులో ఏంటంటే ఆయన ఇచ్చిన నాకు టెడ్డి బేర్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. దానికన్నా ఎక్కువ ఇష్టం మాకి మా జ్యూస్. జ్యూస్ ఇద్దరు కలిసి ఫీడ్ చేస్తూ ఉంటాయి. గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇంకా మీరు మీ ఇద్దరు చెప్పొచ్చు దీనికి ఆన్సరు. సొసైటీలో
మనం ఎదుర్కొంటున్నాం కదా చాలా డిస్క్రిమినేషన్ లైక్ బ్యాడ్ కామెంట్స్, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మీరు రాసుకోండి, వేసుకోండి అంటారు. నేనైతే కామెంట్స్ ఎలా అంటే పని పట్టలేక, అంటే ఇష్టంతో పెట్టేవాళ్ళు ఉంటారు, కుళ్ళుతో పెట్టేవాళ్ళు ఉంటారు, రెండు ఉంటాయి. సో ప్రేమగా పెట్టేవాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. సో అందులో కూడా ఏంటంటే కావాలని పెడతారు, చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అది నాకు చూసి బాధ అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ నెగిటివిటీ వాళ్ళకే మనం ఒక ఇస్తే రిప్లై ఇస్తే పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అదేంటి నెగిటివ్గా పెట్టాలేమో, అప్పుడే చూస్తారేమో అని ఒక థాట్ వస్తుంది. సో అట్లా ఏం అనుకోవద్దండి. నెగిటివిటీగా ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం. సో అలాగా పక్క వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన ఫ్యామిలీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఎదగాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎదిగితే బాగుంటుందేమో అని నా ఫీల్. అంతేగాని నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ బాధ చాలా హర్ట్ అవుతూ ఉంటాము. సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు. సో మాతో దీవెనార్తులు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనొద్దండి, ఎందుకంటే చీమకు కూడా గమ్మునే హాని తలపించము. ఎప్పుడు మనము రియాక్ట్ అవుతాం, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే రియాక్ట్ అవుతాం, అప్పటి వరకు మనం ఎవరిని ఏమనం. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరికి పెడుతున్నారు, ఏంటి అసలు, ఏ సందర్భంలో పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, ఆలోచించి పెట్టాలి. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివన్నీ వదిలేసి కావాలని అంటే వీళ్ళని అంటే ఏం పట్టించుకోరలే. సో అలా పెట్టకండి, అది మేము చాలా బాధపడతాం. మేము చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళము. మీరు ఆ పెట్టే ఒక మాట అంటే గే అని పెట్టేస్తారు వెంటనే, లేదా కొజ్జ అని పెట్టేస్తారు, బురాయి అని పిలుస్తారు, అబ్బాయి అంటారు. ఆ బురాయి అని పెడుతుంటే నేను ఒక్కసారి అమితమైన కోపం వస్తుంది, వీడి అడ్రస్ ఎక్కడ కనుక్కుని వెళ్ళి కొట్టాలని. అవును నిజం, చాలా కోపం వస్తుంది, ఎందుకు పెడతారో తెలియదు. మనల్ని మనం అమ్మాయిగా గుర్తించుకున్నప్పుడు ఎలా అలా పిలుస్తారు, ఏమి రాను ఆ అమ్మాయి అయిపోయావు అనుకుంటున్నావా అని కామెంట్స్ పెడతారు. అసలు ఎందుకు పెడుతున్నారు మీరు? మీరు ఒక ట్రాన్స్జెండర్ ని, మేము 400 సంవత్సరాల పైనుంచి మాకు ఒక చరిత్ర ఉంది, మా నోటితో దీవెనలు తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ దయచేసి ట్రాన్స్జెండర్స్ ని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. అది వాళ్ళకే తప్పు, వాళ్ళ మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను. మమ్మల్ని బాధ పెడితే వాళ్ళకే అది అని నేను అంటా. ఇక పోతే రాజు గారు, మీరు చాలా ట్రాన్స్ కమ్యూనిటీని, అంకితని చాలా క్లోజ్గా చూస్తున్నారు, మీకు తన జీవితం తెలుసు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ లేక, సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు, కొన్ని రోజులు ప్రేమిస్తా అంటాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలకి ఎందుకంటే, నేను ఎందుకు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్యాభర్తల్లాగే హ్యాపీగా ఉండాలని ఉండాలి అని, ఇప్పటికే చాలా మార్పు వస్తుంది, ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడుండాలి, అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే వాళ్ళందరికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హర్ట్ అవుతారో దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి. సో మనం హర్ట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటే అండి, పెళ్లి చేసుకోవాలనే థాట్తో వచ్చేవాళ్ళు తెలిసిపోద్ది. అలాగే మామూలుగా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదాము, వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము, వాడుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ థాట్తో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, తెలిసిపోద్దండి. ట్రాన్స్ అంత అమాయకులు కాదు కి వీళ్ళెవరు, వీళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. కానీ కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతారు, ఆ నిషాలో ఉంటాడేమో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి, ఏంటంటే ఒక్కళ్ళు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు కాబట్టి, వాళ్ళకు తోడు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి. నేనేమంటానంటే మంచోడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపోవడం నో ప్రాబ్లం, కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరాలా తప్పు. అది అలా చేయకండి. ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, చేస్తారు. మాట్లాడండి, ప్రాబ్లం లేదు, కానీ వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది ఆ బాధ్యత మీద ఖచ్చితంగా ఎవరు రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఆ ట్రాన్స్ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అది. కొద్దిగా ట్రావెల్ చేయండి, మాట్లాడండి, ఎలాంటి వాడు మైండ్ సెట్ తెలుసుకోండి.
ముందు చెప్తాడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది అది, కానీ అందరూ ఉంటారు. 99% నేను చూసిన వ్యక్తుల్లో అయితే ఏవో విభేదాలు వచ్చి అర్థం, ఇప్పుడు ఫైట్ అయితే అర్థం చేసుకుని ఉండడం వేరు, వెళ్ళిపోవడం వేరు, దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గొడవ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది, ఎన్ని రోజులు వెళ్తూ ఉన్నారో ఉన్నారు. సో వీళ్ళకి సొసైటీకి తెలియదు ఈమెతో ఈయన ఉంటున్నాడు అని చెప్పి. అవునా, సొసైటీకి తెలిస్తేనే కదా ఏదో ఒకటి చేయొచ్చు. ఆవిడ వచ్చేనా ఒక ప్రూఫ్ ఉంటుంది, ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది ట్రాన్సర్. తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గరకు వస్తే ఒక ఉద్దేశం ఉంటేనే రండి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, మీకు వేస్ట్ ఆఫ్ టైం. గొడవలు, మెంటల్ టెన్షన్లు, ఇద్దరికి మెంటల్ టెన్షన్లు, అన్నీ అన్నీ ఇంకా అది అది ఒక పెద్ద కథ అయిపోతుంది. కాబట్టి ఒక ఉద్దేశం ఉంటేనే, ఒక భర్తగా ఉంటా, భార్యగా చూసుకుంటా, హ్యాపీగా ఉంటానంటేనే రావాలి, లేదంటే వేస్ట్ అండి. అలాంటి వాళ్ళు ఇంకా వదిలేస్తాను ఇంకా వాళ్ళకి, అది ఆ థాట్తో ఉండేటోళ్ళని ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు. లైక్ మా ఆంటీ తెలివిగా మీరు ప్రపోజ్ చేయగానే ముందు మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి. ఆమె చాలా తెలివైంది, తెలివిగా. అవును, ఒకటేంటంటే గుడ్ హార్టెడ్ తో ఒక గుడ్ ఒపీనియన్ తో వచ్చేవాడు ఇలానే ఉంటాడు లైఫ్ లో. ఇట్స్ ట్రూ. సమాజాన్ని ఎదిరించి మంచిగా సమాజాన్ని మనం ఎదిరించామని అంటే అదే సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అవును, అప్పుడే సభాష అంటారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏమవుతుందంటే నిజంగా ప్రేమించి తనతో ఉండాలని వస్తారు, తర్వాత సొసైటీ నుండి ఫ్యామిలీ నుండి ఎదురయ్యే ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంతమంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారనమాట, తన బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, లివింగ్లో ఉండేవాళ్ళు, వాడి ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు కూడా గేగాడివి, ట్రాన్స్తో ఉంటున్నావు, నువ్వు కూడా సర్జరీ చేయించుకుంటావా, లైక్ ఇట్లా పిచ్చిగా కామెంట్స్ చేయటం అదొకటి. వాళ్ళ అమ్మ నాన్న ఏమో పిల్లలు కావాలి, అమ్మాయిని కోడలు, ఇలాంటి ఫోర్స్ చేయటం వల్ల వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే దీనిపై మీ అభిప్రాయం? అది చాలా తప్పు కదండి. ఒకళ్ళు ఒక మాట ఇప్పుడు ఎవరన్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు, ఇదిరా పరిస్థితి, ఇదిరా పరిస్థితి, ఏదైనా సరే కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు దాన్ని హార్ట్లోకి తీసేసుకొని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక పర్సన్కి నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క అవుతుంది. సో అలా చేయకూడదండి, ఆలోచించాలి, అనలైజ్ చేయాలి, ఎందుకు ఇలా అన్నాడు, వాడి మైండ్ వేరేలా అర్థం చేసుకుంటుందేమో, వాడిని పిలుద్దాం, కూర్చోబెట్టి మాట్లాడదాం, ఇది కాదురా ఇదిరా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు. ఒకసారి చెప్పు అర్థం చేసుకోడేమో, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు, వాడికి అర్థమయ్యేలా 10 సార్లు చెప్పు, నో ప్రాబ్లం. ఏమో ఒకసారికి అర్థం చేసుకోకపోవచ్చు, 3rd time అయితే ఖచ్చితంగా అర్థం చేసుకొని అవునరా కరెక్ట్ అని చెప్పేది ఖచ్చితంగా చెప్తాడు వాడు. అది సో ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఒక ట్రాన్స్ని చేసుకుంటే నువ్వు కూడా ట్రాన్స్వా అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. నాకు ఎదురుగా కూడా ఎదురుగా ఇన్ ద సెన్స్ ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా అంటున్నారన్నా నిన్ను అది ఇది అని చెప్తే అనుకోనిరా, అలా ఎలా అయిపోతారు, ఒక అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి అయిపోతుందా, ఒక ట్రాన్స్ చేసుకుంటే ట్రాన్స్ అయిపోతారు, అది అబ్సల్యూట్లీ అది రాంగ్ స్టేట్మెంట్. అట్లా ఎప్పుడు కాదు, ఒక అబ్బాయి వచ్చాడంటే ఒక అమ్మాయిగా భావిస్తేనే ఒక అబ్బాయి వస్తాడు. అవును, అది. సో అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో, ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తామో, ఎంత ప్రేమగా ట్రీట్ చేస్తామో, వాళ్ళని కూడా అదే సున్నితత్వంతో అదే ప్రేమతో ట్రీట్ చేయాలి. ఎప్పుడు కానీ భార్య అంతే, అది ట్రాన్సా అది అమ్మాయా, ఒక స్టేజ్లో మనం భార్య ఎందుకు నిలబెడతాం? మనం భార్యగా చూసుకున్నాం అనుకున్నాం, ఇంకా ఇక లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఒక భార్యకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ తనకు కూడా ఇవ్వాలి. ఒక ఆడపిల్ల భార్య అయితే నువ్వు విలువ ఇవ్వాలి, ఎందుకంటే ఆడది రెస్పెక్ట్ సొసైటీలో. ఆడదంటే ఏదైనా యాక్షన్ టక్మని తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా కానీ. సో ఆడదానికి ఇచ్చే విలువ వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఇందులో తక్కువ ప్రేమించడంలో వాళ్ళకంటే 2-3 మెట్లు పైన ఉంటారు వీళ్ళు. ప్రేమ చూపించడంలో 2-3 మెట్లు ఆడవాళ్ళ కంటే వీళ్ళు పైన ఉంటారు. మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని కాదు శరీరాన్ని గట్రా కాదు, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది నేను ఇచ్చే ఆన్సర్. ఇట్స్ టూ సూపర్ ఆన్సర్ అండి. ఎందుకంటే ప్రేమ అనేది నాకు తెలిసి మనసుకే సంబంధించింది, శరీరానికి సంబంధించిందే కాదు. సో ప్రేమకి మారు పేరే మీ ఇద్దరు అని చెప్తున్నారు. మీ దృష్టిలో ప్రేమకు నిర్వచనం మీరు ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఏంటంటే, ఒకరి కోసం ఒకరు ఉండడం అండి. ఒకరి కోసం ఒకరు ఉండటం, షేరింగ్ లైఫ్, ఒకరు ఒకరు మన బాధలు షేర్ చేసుకోవాలి, ఒకరు తోడు ఉండాలండి. ఇట్స్ లైక్ ఎ సపోర్ట్, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్. లైఫ్ అంటే ఇద్దరు కలిస్తేనే అది జీవితం, ఒంటరిగా ఉండేది ఎప్పుడు జీవితం కాదు. భార్యాభర్తలు అంటే ఎప్పటికీ చచ్చేదాకా ఇద్దరు కలిసే ఉండాలి. నేనేది అది నా డెఫినేషన్. ఇట్స్ ట్రూ. ఆల్రెడీ మీ డిప్రెషన్ మీరు నెరవేర్చారు. అది ఎప్పటికీ మేము కలిసే ఉంటాము. మోర్ ఓవర్ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఉంటాయి కదండి గలీజ్గా, వాళ్ళకి ఏంటంటే నేను కామెంట్స్ రిప్లై ఇవ్వను ఎవరికి, జస్ట్ చూస్తాను అట్లా
వదిలేస్తాను, అవాయిడ్ చేసేస్తా. నేను ఇచ్చే రిప్లై ఏంటంటే వి ఆన్సర్ విత్ అవర్ సక్సెస్, మా సక్సెస్తోనే మేము ఆన్సర్ ఇస్తాం. స్టార్టింగ్లో 90% బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి, వెన్ వీఆర్ లైక్ ఇంప్రూవింగ్ ఇంప్రూవ్ అవుతున్న కొలది వాళ్ళు కామెంట్స్ 90, 80, 70, 60%, 50%, ఇప్పుడు ఇప్పుడు 10కి 5%, 3% ఇంకా మేము ఇంకా ఫ్యూచర్ లో ఇంప్రూవ్ అయినాక అది జీరో అయిపోతుంది. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. సక్సెస్ తోనే మనం దాన్ని తిప్పికొట్టాలి. అంకిత, నీ దృష్టిలో ప్రేమ అంటే, ప్రేమను ఎలా డిఫైన్ చేస్తావు? ప్రేమ అనేది ఇప్పుడు ఎలా అంటే, రెండు సోల్స్, రెండు సోల్స్ మధ్య ఒక హార్ట్ ఉంటే అది ప్రేమ అంటారు. దానికి నిర్వచనం ఇద్దరు అర్థం చేసుకుని ఒకరికొకరు మేము కలిసి ఉండాలి, మేమిద్దరము స్వచ్ఛ అంటే తిను వేరే మైండ్ సెట్ ఉంటుంది, ఇక్కడ వేరే మైండ్ సెట్ ఉంటుంది. కానీ లవ్లోకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్, అడ్జస్ట్మెంట్స్ లేని టైంలోనే విడిపోతారు. సో నేనేమంటారంటే ఈయన ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తగ్గడము, ఆయన కొంచెం హైపర్లో ఉంటే నేను తగ్గడము, ఇట్లా అడ్జస్ట్ అయితేనే మనకి ఎలాంటి పర్సన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అలాంటి పర్సన్ మనకు వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుని ఇద్దరు కలిసి ఉంటే దాన్ని ప్రేమ అంటారు. ఎందుకంటే జెన్యున్ లవ్ ఎప్పటికీ విడిపోదు. సో ఆర్టిఫిషియల్ లవ్ అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రేమ అనేదానికి అసలు నా దృష్టిలో అయితే మాత్రము రియల్ ఒక సోల్, అంటే మన సోల్లో ఇంకొక పర్సన్ని అడ్జస్ట్ చేయడం. అలా అడ్జస్టబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ అప్పుడు ఆ లైఫ్కి ఒక అందం వస్తుంది. అలాంటి వాళ్ళు దొరికితేనే చేసుకోండి. ఎందుకంటే ఇది మోరెవర్ మన కమ్యూనిటీ అనే కాదు, చాలామంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా లవ్ చేసుకుంటారు, ఒక 1 ఇయర్ తర్వాత బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు, 2 ఇయర్స్ పెళ్ళై కూడా డివర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ అనేది ఏదో ఉందంటే ఉంది, అప్పటి వరకు ఇష్టపడతారు. ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత అడ్జస్ట్ కాలేక 6 మంత్స్కి విడిపోతూ ఉంటారు, అట్లా విడిపోయిన వాళ్ళు ఉంటారు. బట్ ప్రేమ అనేది ఫస్ట్ ఒక అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్ అయినప్పుడే ఆ ప్రేమకి అర్థం. లేదా అసలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు, మన లైఫ్ స్పాయిల్ అవ్వద్దు. డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ విషయంలో మా వారిని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.